మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మనోహరి నుండి సార్ని పిల్లల్ని కాపాడడానికే కదా ఇక్కడికి వచ్చావు అని అరు ప్రశ్నిస్తూ ఉంటే ఈ విషయం నాకు రాతోడికి తప్పిస్తే ఇంకెవరికీ తెలీదు నీకెలా తెలుసక్కా అని బాగీ అంటుంది అంటే నాకు మనోహరి తీరుతో చాలాసార్లు డౌట్ వచ్చింది మనోహరి పెళ్ళనగానే పాపం సారు పిల్లలు అన్యాయం అయిపోతారని నేను బాధపడుతూ ఉండేదాన్ని మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఆ మనోహరి నుండి పెళ్లి జరగకుండా ఆపడానికే అని నేను అర్థం చేసుకున్నాను అని అరు కవర్ చేసేస్తుంది అవునక్క అందుకే వచ్చాను కానీ సార్ గారి వైఫ్దే తప్పంతా అని అరు అనడంతో మధ్యలో నేనేం చేశాను అని అరు నోరు జారుతుంది ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అని అంటే అదే సార్ వాళ్ళ వైఫ్ మధ్యలో ఏం చేసిందని ప్రశ్నిస్తున్నాను అని అరు అంటుంది అసలు ఆ మనోహరి ఎటువంటిదో తెలియకుండానే స్నేహం చేసింది కదా ఇప్పుడు ఆవిడ ప్రాణాలు పోగానే ఈ ఇంట్లో సెటిల్ అయ్యి పిల్లలకి అన్యాయం చేయాలని ఆ మనోహరి చూస్తోంది ఆ మనోహరి బుద్ధి మేడం గారు ముందే తెలుసుకొని ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు అని బాగా అంటే మనం చాలా ఇష్టపడుతున్న వాళ్ళు తప్పులు చేసినా కూడా చిన్న తప్పులుగా కనిపిస్తాయి కదా అలాగే ఆ మేడం గారికి కూడా ఆ మనోహరి చేసిన తప్పులన్నీ చిన్న తప్పులుగా కనిపించాయేమో అనాథగా బ్రతకడం అంటే అంత తేలిక కాదు కదా మిస్ అమ్మ అని అరు అంటుంది హాస్పిటల్ కన్నా అనాథ శరణాలయం గోడలు వాళ్ళ బాధని అర్థం చేసుకున్నాయేమో స్నేహ బంధాలని వదులుకోకూడదని ఆవిడ అలా చేసి ఉండొచ్చు అని అరు చెప్తూ కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు బాగి కూడా ఏడుస్తూ ఉంటుంది అయ్యో మిస్సమ్మ నిన్ను అనవసరంగా బాధ పెట్టినట్లున్నానని అరు అంటే అవునక్క నేనే అనవసరంగా ఆవిడ గురించి అర్థం చేసుకోకుండా తప్పుగా మాట్లాడాను ఆవిడ సైడ్ నుంచి ఆలోచిస్తే ఇది కూడా కరెక్టే కదా ఆవిడ్ని నేను అర్థం చేసుకోగలను ఆవిడ అలా ఎందుకు చేసిందో అని బాగి చెప్తూ ఉంటుంది సరే కానీ నేను ఎన్నిసార్లు ఆ మేడం గారి ఫోటో చూడాలనుకున్నా కూడా మిస్ అయిపోతూ ఉన్నాను ఆవిడ పేరు విన్నా ప్రతిసారి ఆవిడ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఊహించుకోవడం తప్పిస్తే ఇప్పుడు ఫోటో కూడా చూడలేకపోతున్నాను ఇప్పుడే వెళ్ళి ఆ మేడం గారి ఫోటో చూడాలి అని బాగి అంటుంది అయ్యో ఇప్పుడు నువ్వు బట్టలు సర్దుకుంటున్నావు కదా ఇంకోసారి చూడొచ్చులే అని అరు చెప్తుంది లేదక్కా నేను ఇప్పుడే వెళ్ళి చూడాలి అని బాగి హడావిడిగా వెళ్తూ ఉంటే అయ్యో అనవసరంగా మిస్సమ్మకి నేనే గుర్తు చేశానే ఇప్పుడు ఆ ఫోటో చూసిందంటే భయపడి ఇక్కడి నుంచి పారిపోతుందేమోనని అరు టెన్షన్ పడుతూ ఉంటుంది వెంటనే బాగి అరు వాళ్ళ అత్తయ్య మామయ్య ఉన్న గదికి వెళ్తుంది ఏమండి ఒకసారి మీ కోడలు గారి ఫోటో చూపిస్తారా అని అరువాళ్ళ మామయ్యని అడుగుతూ ఉంటుంది ఇంకెక్కడి కోడళ్ళేమ్మ కొత్త కోడలు వస్తుంది కదా అని ఆయన బాధపడుతూ ఉంటారు అయ్యో ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు అమర్ పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషపడాలి కదా అని నిర్మలమ్మ అంటుంది లేదే ఏదో తప్పు జరుగుతోందని అనిపిస్తోంది ఏదైనా పెళ్లి జరగాలంటే మంచి కోడలు రావాలని కోరుకోవాలి కానీ ఆ మనోహరిని చూస్తుంటేనే ఏదో తప్పు జరుగుతోందని అనిపిస్తోంది అని అంటే అయ్యో అవన్నీ మనసులో పెట్టుకోకండి మనోహరికి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అయినంత మాత్రాన పిల్లల్ని బాగా చూసుకుంటుంది కదా అది సంతోషిద్దాం అని నిర్మలమ్మ అంటుంది చూడండి అంకుల్ చూడండి అంటే అనేవి స్వర్గంలోనే నిర్ణయించబడతాయి కాబట్టి ఆల్రెడీ ఎవరో ఒకరు ఆయన జీవితంలోకి రానే వస్తారు అది మనోహరి రావాలనే రాసిపెట్టి ఉంటే మనోహరియే వస్తుంది లేదు ఇంకొక అమ్మాయి రావాలని పెట్టి ఉంటే ఆ అమ్మాయి వస్తుంది అయినా మనోహరి ఈ ఇంటికి రావటం కోడలుగా మంచి జరుగుతుంది అనుకుంటే ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగే తీరుతుంది అలా కాకుండా మనోహరి రావటం ఇష్టం లేదు అది చాలా పెద్ద తప్పు చెడ్డ జరుగుతుంది అనుకున్నప్పుడు దేవుడు కూడా మనకి చెడ్డ చేయడు మనకు అంత మంచి చేస్తాడు కాబట్టి ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది స్వర్గంలోనే నిర్ణయించబడతాయి కాబట్టి మంచి జరగాలని ఉంటే ఖచ్చితంగా మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను అని బాగి చెప్తుంది సరే ఒక్కసారి ఫోటో చూపిస్తారా అని బాగి అడుగుతూ ఉంటే వద్దు వద్దు అని అరు వెనకాలే ఉండి చాలా టెన్షన్ పడుతూ చాట్ నుంచి చూస్తూ ఉంటుంది రామ్మ చూపిస్తాను అని బీరువలో ఉన్న అరుంధతి ఫోటోని నిర్మలమ్మ బయటికి తీసి బాగికి చూపిద్దామని పట్టుకొని ఉంటుంది అయితే చూపించక ముందే అప్పుడే రాథోడు మిసమ్మ మిసమ్మ అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు అప్పుడు బాగీ ఫోటో చూడకుండానే ఆంటీ ఇప్పుడే వస్తాను రాతోడు గారు పిలుస్తున్నారు అంటూ బాగి కిందికి వస్తూ ఉంటుంది అమ్మయ్యా అని అరు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతూ ఉంటుంది తర్వాత మనోహరి ముందు రకరకాల టిఫిన్ ప్లేట్లు ఒక నాలుగైదు నీలా పెట్టి ఉంటుంది ఏంటమ్మగారు ఫ్యామిలీ తినాల్సినవన్నీ కూడా ఒకే రోజు మీరు తింటారా అని నీలా అంటే చూడు నాకు చాలా సంతోషంగా ఉంది అమర్తో పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అందుకే ప్రశాంతంగా నాకు కావాల్సినవన్నీ కూడా తినడానికి నీతో ఇలా చేయించుకున్నాను ఇప్పుడు చూడు ఎంత హ్యాపీగా తింటా i not know any టిఫిన్ ప్లేట్ని ముందు పెట్టుకొని నోట్లో పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే రాతోడి కేకలు ఇంకా ఎక్కువైపోతాయి మిస్ అమ్మ మిస్ అమ్మ అని ఒకటే పిలుస్తూ ఉంటాడు చా ఈ రాతోడికి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే ఎప్పుడు ఇలా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా మిస్ అమ్మ మిస్ అమ్మ అని ఎలా అరుస్తున్నాడో చూడు అని తింటున్న ప్లేట్ని కాస్త పక్కన పెట్టేసి మనోహరి కూడా కిందికి వస్తుంది అప్పుడే బాగీ కూడా ఏంటి రాతోడు గారు అంటూ అక్కడికి వస్తుంది అసలు నువ్వేమనుకుంటున్నావు ఈ ఇంట్లో నిర్ణయాలు తీసుకునేకి ఇంకెవరూ లేదనుకుంటున్నావా నువ్వు ఏమనుకొని వాటికి నువ్వే నిర్ణయాలు తీసుకుంటున్నావు అని రాథోడ్ కావాలనే మాట్లాడుతూ ఉంటే ఆరు కిటికీలో నుంచి తొంగి చూస్తూ ఉంటుంది నువ్వు ఇప్పుడు చేసింది నాకేమీ నచ్చలేదు నీ నిర్ణయాలు తీసుకోవటం అసలే నచ్చలేదు అని రాథోడ్ అరుస్తూ ఉంటాడు అప్పుడే అమర్ వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వస్తారు రాథోడ్ ఏమైంది ఎందుకు మెస్సమ్మపై అలా అరుస్తున్నావు అని అమర్ వాళ్ళ నాన్న ప్రశ్నిస్తూ ఉంటే ఏం చేసిందా ఈ మెస్సమ్మ ఏం చేసిందో తెలుసా ఎవరిని పిలిపించిందో తెలుసా పంతులు గారు రండి అని రాథోడ్ అనడంతో పంతులు గారు మీరా రండి రండి అని బాగి చాలా సంతోషపడుతూ పంతుల్ని అక్కడ సోఫాలో కూర్చోపెడుతుంది మిస్సమ్మ ఇప్పుడు నువ్వు పంతుల్ని ఎందుకు పిలిపించావు అని అమర్ వాళ్ళ నాన్న ప్రశ్నిస్తూ ఉండటంతో మా అక్క కోసం అని బాగి ఫీల్ అవుతూ చెప్తూ ఉంటుంది కొంప తీసి అరు ఏ ఈ బాగి వాళ్ళ అక్క అని తెలిసిపోయిందా అని మనోహరి చాలా టెన్షన్ పాడుతూ ఉంటుంది ఏంటి నీకు ఒక అక్క ఉందన్న సంగతి మాకు చెప్పనేలేదే అని అమర్ వాళ్ళ నాన్న అంటాడు ఇంతకీ మీ అక్క ఎక్కడ ఉంది అని అంటే ఈ ఇంట్లోనే అని బాగి చెప్తుంది ఈ ఇంట్లోనా ఎక్కడా అని వాళ్ళు షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటారు అప్పుడు బాగి ఉన్నట్లుండి మనోహరి వైపు చూస్తూ చాలా యాక్టింగ్ చేస్తూ అక్క అక్క అని పిలుస్తూ ఉంటుంది ఒక్కసారిగా మనోహరి షాక్ అవుతుంది అక్క ఏంటక్క నిన్నే అక్క నువ్వు నా అక్కవే కదక్క నువ్వు నా అక్క అయినప్పుడు నీ బాగోగులు నేనే చూసుకోవాలి కదక్క అని బాగి నటిస్తూ ఉంటుంది సరే కానీ నువ్వు పంతుల్ని ఎందుకు పిలిపించావు ఇప్పటికీ చెప్పలేదు మిస్ అమ్మ అని అరు వాళ్ళ నాన్న అండంతో ఏంటండి ఇంకా అలా మాట్లాడుతున్నారు ఆయనేమో పెళ్ళికి ఓకే చెప్పేశారు ముహూర్తాలు పెట్టలేదు ఏమీ చేయలేదు పెళ్ళి కావాలంటే ముందు ముహూర్తాలు పెట్టాలి ముహూర్తాలు పెట్టాలంటే ముందు పంతులు కావాలి పంతులు లేకుండా ముహూర్తం ఎలా పెడతారు అని బాగి నటిస్తూ మాట్లాడుతూ ఉంటుంది కిటికీలో నుంచి ఇదంతా చూస్తున్నా అరు అదేంటి బాగి నా చెల్లి అనుకుంటే ఇలా మనోహరిని అక్క అని పిలుస్తోంది ఇలా చేస్తోంది అని అరు గా బాధగా చూస్తూ ఉంటుంది పెళ్ళంటే మాటల ఆకాశం అంత పందిరి వేయాలి అంత వేయలేం కాబట్టి కనీసం గ్రాండ్గా అయినా పెళ్ళి చేయాలి కదా మా అక్క మా మనోహరి అక్క కోసం ఇలా పంతుల్ని పిలిపించి ముహూర్తం పెట్టిద్దామని ఇలా ఒక అడుగు ముందుకు వేశాను అని బాగీ చెప్తోంది పెళ్లి టాపిక్ వచ్చింది కానీ ముహూర్తాలు ఎలా పెట్టించాలా అని అనుకుంటూ బాధపడుతూ ఉన్నాను ఈ మిస్సమ్మని ఇంట్లోకి రానిచ్చి చాలా మంచి పని అయింది ముహూర్తాలు పెట్టిస్తోంది అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక బాగి అక్క అక్క అంటూ నటిస్తూ ఉంటే మీ సెంటిమెంట్లని పక్కన పెట్టండి ముందు జాతకాలు తీసుకురండి అని పంతులు గారు చెప్పటంతో అలాగే నని జాతకాలు తీసుకువచ్చి పంతులు గారి చేతిలో పెడతారు అబ్బా పెళ్ళికూతురు లక్షణంగా ఉంది అని భాగిని చూపిస్తూ పంతులు మాట్లాడుతూ ఉంటే అయ్యో పంతులు గారు పెళ్లి కూతుర్ని నేను కాదు ఇదిగో ఈవిడ అని బాగీ చూపించటంతో ఏంటి ఇంత ముదిరిపోయి ఉంది అని పంతులు అంటే చెప్పాను కదా కాస్త లేట్ మ్యారేజ్ అని బాగి అంటుంది లేట్ మ్యారేజా జీవితకాలం ముదిరిపోయింది అని పంతులు గారు చెప్పడంతో మనోహరి బొంగమూతి పెట్టి ఉంటుంది ఇక జాతకాలు చూసిన పంతులు గారు చీచీ చీచీ అని అరుస్తూ ఉంటాడు ఏంటి పంతులు గారు ఏదైనా దోషం ఉందా అని నిర్మలమ్మ అడుగుతూ ఉంటే దోషాలు అని అడగాలి ఇంతగా కలవని జాతకాలు నేను ఎప్పుడూ చూడలేదు అని పంతులు చెప్తుంటే అయ్యో అలా మాట్లాడకండి పంతులు గారు ఏమైనా చేస్తాము దోషాలు పోవటానికి ఎన్ని చేయమన్నా చేస్తాము ఎంత ఖర్చైనా చేస్తామని బాగి అంటుంది అవునవును అవునవునని మనోహరి వర్తాసు పలుకుతూ ఉంటుంది పొద్దు నుంచి ఏమైనా తిన్నావా అమ్మా అని పంతులు గారు అనడంతో ఎక్కడ పంతులు గారు నేను ప్లేట్లో పెట్టుకున్నానో లేదో ఇదిగో తినకుండా ఇలా రావాల్సి వచ్చిందని మనోహరి అనడంతో అయితే మంచి పని చేసావు ఇంకో ఇరవై నాలుగు గంటల పాటు పంచి మంచినీళ్ళు కూడా ముట్టుకోకు పూజ చేసి దోషాలను పోగొట్టుకుందాం అని పంతులు గారు చెప్తాడు అప్పుడు మనోహరి పంతులు గారు ఈ పూజలు రేపు పెట్టుకోవచ్చా అని అడుగుతూ ఉంటే ఆ బేషుక పెట్టుకోవచ్చమ్మా అప్పుడు పెళ్లి కూడా వచ్చే జన్మలో జరుగుతుంది అని చెప్పటంతో చా అని మనోహరి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది సరే ఈ రోజు చెప్పినట్లు చేయండి అని పంతులు గారు వెళ్లిపోతారు ఈ పూజలు పూర్తయిన తర్వాత ముహూర్తాలు పెడదామని చెప్పి ఆయన వెళ్లిపోవటంతో అమ్మబాగి ఇదాని ప్లాన్ అని అరు అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది మనోహరి చాలా బాధపడుతూ గదిలోకి వెళ్తుంది బాగి రాతోడు ఇద్దరు కూడా ఐఫై ఇచ్చుకుంటూ సంతోషపడుతూ ఉంటారు అమ్మగారు ఈ టిఫిన్లన్నీ ఇప్పుడు ఏం చేయమంటారు అని నీలా అంటే నీ దిష్ట తగిలిందే నువ్వే తినవే అని మనోహరి అరుస్తూ ఉంటుంది అప్పుడే ఫోన్ కాల్ రావటంతో ఆ చెప్పు ఏంటి మంగళ అని మనోహరి అంటుంది ఒకసారి ఇంటి బయటికి రండమ్మా అని అంటే మీ ఇంటి బయటికి నేనెందుకు రావాలి అని మను అంటుంది లేదమ్మా మీ ఇంటి బయటే నేనున్నాను ఒక్కసారి రండమ్మా అని అనడంతో ఏంటో చెప్పమని ఇంటి బయట ముసుగు వేసుకుని ఉన్న మంగళ దగ్గరికి వస్తుంది అమ్మ తండ్రి కూతుర్లు ఏదో ప్లాన్ చేస్తున్నారు నువ్వు ఆ బాగిని అసలు నమ్మకు అని అంటే చీ నువ్వు డబ్బుల కోసమే ఇదంతా చేస్తున్నావు నాకెందుకు తెలీదు నా చెల్లి బాగి నా కోసం ముహూర్తాలు కూడా పెట్టిస్తోంది అని చెప్పడంతో మంగళ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అమ్మ కాస్త డబ్బు ఉంటే ఇవ్వండమ్మా సహాయం చేయండమ్మా అని అంటే నాకు అప్పుడో తెలుసు నువ్వు డబ్బు కోసమే ఇలా మాట్లాడుతున్నావు అని మను అంటుంది లేదమ్మా ఆ తండ్రి కూతుర్లు ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నారు నువ్వు బాగిని అసలు నమ్మక మ్మా అని అంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు చాలా బాగా తెలుసు ముందు వెళ్ళిపో అని మనం అరుస్తూ ఉంటుంది నా చెల్లి బాగి ముహూర్తాలు పెట్టింది అని చాలా సంతోషపడుతూ ఉంటే అప్పుడే బాగి అక్కడికి వచ్చి పిన్ని నాన్నని చూసుకోమని చెప్తే నువ్వెందుకు వచ్చావు అని అరుస్తూ ఉంటుంది ఆ స్టేజీ ఎప్పుడో దాటిపోయింది లేమ్మా నేను వెళ్తున్నాను అని మంగళ అక్కడి నుంచి వెళ్తుంది అక్క ఏంటక్క కొన్ని రోజులు ఈ అవుట్డోర్ మీటింగులు మాన్కు అక్క ట్యాన్ వస్తే మళ్ళీ తలనొప్పి వస్తుంది అందులోనూ నువ్వు దోషాలకి పూజ చేయాలి కదా అని అంటే అవునవును నువ్వు చెప్తున్నది నిజమే మిస్ అమ్మా అని మనోహరి అంటోంది